ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి ముఖ్యంగా ఆ పోలీస్ ఆఫీసర్స్ కారకులు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియ. ఇక్కడ నేల టికెట్ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నా మిత్రుడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని, అట్లాగే నిర్మాత రామ్ గారికి వాళ్ళ బ్యానర్లో ఇది మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ డైరెక్టర్ మహేర్ రమేష్ గారు, హరీష్ శంకర్ గారు, రవి గారు, అట్లాగే సునీల్ నారాయణ గారు అందరూ కూడా ఈ సభకు వచ్చి ఈ సంతోషాన్ని అందరూ పంచుకోవటం కూడా నిజంగా నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేల టికెట్ అనౌన్స్మెంట్ వినగానే ఫస్ట్ కళ్యాణ్ కృష్ణ ఆహా బలే పెట్టే ఒక టైటిల్ అనిపించింది. ఆ తర్వాత రవితేజ గారు అనగానే ఆయనకు తప్ప ఈ టైటిల్ ఇంకెవరికి నప్పదు అనిపించింది. అద్భుతమైన టైటిల్, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మరీ ముఖ్యంగా స్వయం కృషితో కింది స్థాయి నుంచి పైకి ఇవాళ ఉండే పరిస్థితికి వచ్చినటువంటి రవితేజ గారికి మరింతగా నప్పుతుంది టైటిల్. నాకు పర్సనల్గా బాగా నచ్చిన టైటిల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ ఆనెస్ట్, ఐఎమ్ రియలీ 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 స్కేర్డ్ రైట్ నౌ. ఐ హావ్ నెవర్ బీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ అ హ్యూజ్ ఆడియన్స్ బిఫోర్. And it takes a lot of courage to stand and to speak here in front of so many people. Thank you, Pavan Kalyan sir, for gracing this event with your presence. I'll start with introducing myself. I am Malvika Sharma. I am a very ordinary girl with not so ordinary dream. I am that girl who used to go for movies, and I have always imagined myself sitting in the theater that someday I'm going to see myself there. So yeah, that was my dream. Ravi sir, you have been an inspiration to me. Thank you for supporting me. Thank you for the entire team of Nela Ticket, all the assistants who helped me learning my Telugu dialogues. Thank you, Shaktikant sir. I'm sure the world will be dancing on your songs. It's lovely. Mumbai is the city where I was born. Mumbai is my birthplace. But this city, this place where I'm standing right now, this place gave birth to my dream. This place gave birth to my career. I came from Mumbai to Hyderabad with hopes, with faith, with dreams in my heart. Nenu chaala saarlu cheppanu, malli cheptunanu, director ga naaku janmam ichina Mass Maharaj Raviteja aithe aa janmaki oka ardham paramardham oka sthayi penchina power star Pavan Kalyan gariki ఒక నాకే కాదు ఒక నాకే కాదు కళ్యాణ్ గారికి రవితేజ గారికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎలా అంటే, శీను వైట్ల గారి దగ్గర నుంచి బోయపాటి శీను, నేను, పవర్ బాబి, ఇలా ఎంతోమంది కొత్త డైరెక్టర్లు ఇలా స్టేజ్ మీదకి వచ్చి డైరెక్టర్గా నిలబడడానికి కారణం మాస్ మహారాజ్ రవితేజ గారు. అలాగే కరుణాకరన్ గారి దగ్గర నుంచి అరుణ్ ప్రసాద్ గారు, పూరి జగన్నాథ్ గారు, ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద డైరెక్టర్లు కూడా అలాగే స్టేజ్కి వచ్చి నిలబడి డైరెక్టర్గా నిలబడడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో నాలాంటి ఎందరో దర్శకులకి ఒక స్థాయి, ఒక జీవితాన్ని ఇచ్చిన మీ ఇద్దరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ రవి సార్ ఫర్ ట్రస్టింగ్ మీ. థ్యాంక్ యూ పవన్ సార్, ఇట్స్ అన్ హానర్ ఫర్ మీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ ఎ క్రౌడ్. కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ వితౌట్ యూ నథింగ్ ఇస్ పాసిబుల్. యూ విల్ ఎంజాయ్ ద సాంగ్స్, దట్ మస్ట్ ఐ గ్యారంటీ యూ. I've tried my level best, and it's a dream to work for a director like this. So I'm very grateful. Thank you all. Ram sir, thank you for trusting me. Thanks for the entire team. Thank you so much. Thank you. Title Nela ticket rupai 10 rupayalu annaru sir, gaani balcony kuda Nela ticket e gurtunchukondi, adi kuda Nela. So anni sections mass class ee cinema super hit cheyalani sincere ga korukuntunna, especially Kalyan Krishna already 2 hits ichunnadu, ippudu third hit ivvabothunnadu. All the best Kalyan, really loved working with you. ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పి ఐ విల్ ఫినిష్ దిస్ ఇన్ 2 మినిట్స్. అందరికన్నా ముందు అది కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి వెళ్ళి అడిగిన తర్వాత
వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. జీవితాంతం ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను, మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రవితేజ గారు, ఆయనలో ఏం చూసారో ఏమో కానీ పిలిచి సినిమా ఇచ్చి చేసుకోమన్నారు. చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, కానీ చెప్పొద్దన్నారు, చెప్పట్లేదు. అట్లాంటి హీరోతో నేను మూవీ చేయడం నిజంగా ఐఎమ్ సో లక్కీ. ఆయన నాకు ఇచ్చిన కోఆపరేషన్ నేను మాటల్లో చెప్పలేను. ఆయన ఒప్పుకుంటే కనుక కంటిన్యూస్గా ఇంకో 4 సినిమాలు చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మూడవది కళ్యాణ్ కృష్ణ గారు, మేము రోజు సెట్లో కొట్టుకునే వాళ్ళం, మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆయన కూడా నిజంగా నాకు చాలా ఎంకరేజ్ చేసి చాలా సపోర్టివ్గా ఉండి ఈ మూవీ చాలా హ్యాపీగా లైక్ ఇది ముందుకెళ్ళిపోయింది. నాకు సినిమా చాలా లాంగ్ రన్ చేసి ఒక సినిమా చేయట్లేదని తెలిసిన తర్వాత హరీష్కి కాల్ చేశా, హరీష్ కలుద్దామని. ఆ రోజు నైట్ సెకండ్ షోకి వెళ్ళాం. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అన్నాడు. ఒక లైన్ అనుకుంటున్నాను అంటే ఏంటి అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే చుట్టూ జనం మధ్యలో మనం ఇదే కదా అన్న. రవితేజ గారికి చెప్తావా అన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది. రవితేజ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పా, ఈ కథ నాకు నచ్చింది నేను చేస్తా, నాకు వేరే కమిట్మెంట్ ఉంది, ఒక 6 వెయిట్ చేయి, లేదంటే ఈ లోపు వేరే సినిమా చేసుకురా అన్నారు. యాక్చువల్గా నాకు ముందు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినప్పుడు నేను అంత డిప్రెషన్లోకి వెళ్ళాను నాకే తెలుసు. ఆ తర్వాత ఫస్ట్ సినిమా రవితేజ గారితో చేయలేకపోవచ్చు, బట్ నేను సోగ్గాడే చిన్న ఆయన చేసేంత వరకు మళ్ళీ అదే స్ట్రెంగ్త్తో అదే కాన్ఫిడెన్స్తో ట్రయల్స్ చేయడానికి కారణం ఆయన ఇచ్చిన నమ్మకం నాకు. థ్యాంక్ యూ రవి సార్, నేను ఎప్పటికీ మర్చిపోలేను అది. నేను ఈరోజు సినిమా చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాను, నాకు ఆ రోజు ఆయన ఇచ్చిన సపోర్ట్ ప్రతిసారి చెప్తా, నా క్లోజ్ సర్కిల్లో చెప్తా. అవకాశం వచ్చే వరకు నేను ఫైట్ చేయడానికి ధైర్యం ఇచ్చిన ఆ మనిషిని ఎప్పుడు మర్చిపోలేను నేను. అలాగే ఈ సినిమా చేసినంతసేపు నీ కథ చెప్పిన తర్వాత ఫైనల్ నరేషన్కి వెళ్తే ఓకే నీకు వేరే పనులు ఉన్నాయి చూసుకో, నీ మీద నాకు నమ్మకం ఉంది, స్క్రిప్ట్ తర్వాత విందాలని అన్నారు. అలా స్టార్ట్ అయింది సినిమా. హీరో ఆఫ్ ద ఈవెంట్ శక్తి కార్తిక్, ఫస్ట్ దాని గురించి చెప్పాలి. చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు, ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ ఫిదాలోనే అతను చాలా మంచి సాంగ్ అప్పుడే బాగా నచ్చింది. సో ఇతను కళ్యాణ్ వచ్చిన దగ్గర శక్తి కార్తిక్ అనగానే ఇమీడియట్గా తన సౌండింగ్ కానీ ఆర్కెస్ట్రా కానీ చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ. ఐఎమ్ వెరీ హ్యాపీ, విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ శక్తి. కళ్యాణ్ గారు మామూలుగా మనకి ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, ఎంతోమంది రకరకాలుగా పొగుడుతుంటారు, బట్ కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటిది ఒక 10 బ్యాక్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేసి నేను ఉన్నారు, ఆయన ఆ వ్యక్తిని మర్చిపోయాను సారీ, బట్ ఈ లైన్లోకి వచ్చారు. వచ్చి ఈయన ఇచ్చిన కాంప్లిమెంటు, మీరంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండి, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్, నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. ఇద్దరు బాగా కలిసే వాళ్ళం, ఇప్పుడు బాగా ఆయన బిజీ అయిపోయి కలవలేకపోతున్నాం. చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నాకు, ఓపెన్గా చాలా ఎక్కువ ఇలాగే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినందుకు మా అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మా ప్రొడ్యూసర్ రామ్ తాలూరి గారు, ఇందాక జగత్బాబు గారు చెప్పినట్టు డబ్బు సంపాదించి ఇక్కడికి వచ్చి ప్యాషన్తో విపరీతమైన ప్యాషన్ సినిమా అంటే మా కలిసిన ఇంత ప్యాషన్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి సినిమా పిచ్చి. సో ఆయనతో ఈ చేయటం, ఆయనతో ఈ సినిమా చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో వీ షుడ్ కంటిన్యూ దిస్ జర్నీ అండ్ అసోసియేషన్. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా కొట్టాలి మీరు, కొట్టేస్తారు. అండ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, డైరెక్టర్ కంటే నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం, విపరీతమైన సరదా, విపరీతమైన ఎట్టకారం, మంచి గోలగోల కింద ఉంటాడు. ఎక్కువ ఆడవాళ్ళ మధ్యలో ఎక్కువ ఉంటాడు, సెట్లో ఉన్న ఆడవాళ్ళ మధ్యలో అందరితో ఒకేలా ఉంటాడు, సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. సో కళ్యాణ్ ఈ సినిమానికి హ్యాట్రిక్ అవ్వాలకు హ్యాట్రిక్ అవ్వాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాకి రావడానికి ముఖ్య కారణం నాకు ఎంతో ఇష్టమైన రవితేజ గారు. నేను ఇంకా యాక్టర్ అవ్వకముందు వీధుల్లో తిరుగుతున్నప్పుడు నేను ఆయన నటుడిగా ఆయన చూశాను, క్యారెక్టర్స్ యాక్ట్ చేయడం. ఆయన ఎంతో ఒక దగ్గరికి ఒక నటుడిని నెల చూడటం నాకు, అన్నయ్య గారి తర్వాత మళ్ళీ రవితేజ గారిని చూసేవాడు మెడ్రాస్లో. అంటే ఆశికా గుండరాజ్ ప్రివ్యూ అంటే రిలీజ్ అయినప్పుడు నేను కూడా అదేదో మెడ్రాస్లో ఏదో థియేటర్లో చూసినప్పుడు ఫస్ట్ టైం
రవితేజ గారిని నేను చూడటం జరిగింది. వారికి అది గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా నేను అప్పుడు యాక్టర్ని కాదు కాబట్టి ఆయన గుర్తించలేదు, కానీ నేను మాట గుర్తించే నేను రవితేజ గారి దగ్గర చూసుకునేది నేర్చుకునేది ఏంటంటే ఆయన నవ్వులు వెనకాల, ఆయన పెర్ఫార్మెన్స్ వెనకాల చాలా తపన, చాలా కష్టం, చాలా కృషి, ఇంకా చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడు అంటే గుండెల్లో ఎంతో కొంత ఆవేదన, ఎంతో బాధ లేకపోతే హాస్యం అనేది రాదు. నాకు అందుకని రవితేజ గారు అని చాలా ఇష్టం, చాలా గౌరవం. తను నటుడిగా ఎదుగుతున్న స్థాయి నుంచి నేను దగ్గరగా చూశాను. ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా తట్టుకొని నిలబడి ఈ రోజున అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉండటం నాకు నిజంగా చాలా ఆనందం ఆయన చూస్తే. అలాగే ఆయన పెర్ఫార్మెన్స్ నేను చాలాసార్లు ఒకసారి ఎవరితో మాట్లాడదాం గుర్తులేదు, ఎవరితో ఎవరి పక్కన ఫోన్ లాక్కొని చెప్పాను గుర్తులేదు, కానీ ఈయనంత సిగ్గు లేక నేను యాక్ట్ చేస్తాను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే అది నాకు చాలా ఇష్టంతో చెప్పిన మాట. ఎందుకంటే ఒక మనిషి ఇంతమంది చూస్తున్నాను, నాకు నిజంగా నేను అంత సిగ్గు లేక యాక్ట్ చేయను, నాకు అంత సిగ్గు వదిలేసి యాక్ట్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది, అందుకని పారిపోతాను. అందుకే ఇప్పుడు పారిపోవాల్సి వచ్చింది. కానీ రవితేజ గారిని చూస్తే మటుకు ఎంతమంది జనం ఉన్నా కానీ ఎలాంటి పాత్ర చేయాలనుకున్నా అస్సలు సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు చాలా బలంగా చేయగల పెర్ఫార్మెన్స్ నాకు అందుకే ఆయనంటే ఒక ఇన్స్పిరేషన్ నాకు. అలాగే ఈ సినిమా నేల టికెట్ చాలా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దర్శకులు కళ్యాణ్ కృష్ణ గారికి, వారి నాన్నగారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అలాగే ఇది నాకు మీ మూడో సినిమా నేనే నాకు తెలిసింది, ఇది హ్యాట్రిక్ కొట్టాలి, ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే ఈ సినిమాలో కళా దర్శకులు కానీ, ఎడిటర్స్ కానీ, అలాగే కెమెరామెన్ కానీ, ఇలా ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా స్నేహితుడు, నా మిత్రుడు రామ్, నాకు ముందు ఇతను వ్యాపారవేత్తగా తెలియదు, ప్రొడ్యూసర్గా తెలియదు, కానీ ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండేషన్కి అక్కడ కొంతమందికి ఆర్థిక సహాయం చేస్తుంటే ఒక ఫౌండేషన్ పెట్టి యుఎస్లో నాకు అలా రామ్ గారి గురించి విన్నాను. నాకు అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య కామన్ ఫ్రెండ్ ఉండటం వల్ల నాకు అలా తెలుసు రామ్ గారు. డబ్బు సంపాదన కాదు, డబ్బు సంపాదించిన డబ్బుని ఎంతో కొంత తిరిగి సమాజంలోకి ఇవ్వాలని ఉన్న తపన ఆకాంక్ష ఉన్న ఒక మంచి వ్యక్తి, సహృదయత ఉన్న ఒక స్నేహశీలుడు శ్రీ రామ్ గారు. అలాగే ఆయన మిస్సెస్, వారి పిల్లలు, వారు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అలాగే మనస్ఫూర్తిగా ఈ సినిమా ముందు ముందు మీరు అనేక సినిమాలు తీయాలి, ఘన విజయాలను సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గారు మొదటి సినిమాగా యాక్ట్ చేసిన మాళవిక శర్మ గారికి మనస్ఫూర్తిగా మై హోల్ హార్టెడ్ విషెస్ టు యూ. ఐ విష్ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. అలా రవితేజ గారికి మొత్తం ఆయనకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది ఫ్యూచర్ సార్? మనస్ఫూర్తిగా అలాగే ఈ సంగీత దర్శకులు శక్తి గారికి, అంటే ఇందాక చెప్తాను నాకు ఎవరు చాలామంది మనుషులు తెలుస్తారు, ఈ శక్తి గారు ఆయన మనిషి తెలియదు కానీ ఆయన సంగీతం బయటకు వస్తుంది. సో నాకు నిజంగా అలాంటి వ్యక్తులు మన పని మాట్లాడాలి తప్ప మనం మాట్లాడకూడదు అనే నాకు సిద్ధాంతం చాలా ఇష్టం. శక్తి గారు ఆ కోవకు చెందిన వ్యక్తి కాబట్టి మనస్ఫూర్తిగా మీరు అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన మీరు ఇంత ఓపికగా, ఇంత సహనంతో మీరు ఇంత దూరం నుంచి వచ్చి ఈ పండుగను ఇంత వేడుగ్గా జరుపుకునేలా మీ అందరికీ ఆనందంగా మీరు ఇక్కడ ఉండి ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ వారికి సహకరించిన ఈ గ్రౌండ్ ఇచ్చిన ఈ ఓనర్స్కి అందరికీ, దీని కాంట్రాక్టర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.